ఎస్, ఇప్పుడు లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, అందరికంటే క్రేజీ ఫ్రెండ్ మీరే సార్, ప్రతిసారి ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఎటకారం బ్యాచ్, ఈ వాసు ఎటకారం, ఆ డైరెక్టర్ ఎటకారం, నేను మొత్తం ఈ ఎటకారం అంతా కలిపి ఈస్ట్ గోదావరి అంతా వెటకారం. జనరల్గా ఈస్ట్ గోదావరి ఒక వెటకారం డిస్ట్రిక్ట్, వాళ్ళకి ఆ ఫన్ను సరదా అంటే చాలా ఇష్టం. అందువల్ల మొదట్లో హాయ్ అని పేరు పెడదామా అని ఆలోచించినప్పుడు ఒక ప్రాంతానికి ఆగిపోతుందేమో హాయ్ అనేది, మిగతా ప్రాంతాల్లో తెలియదు కదా అని అంటే, మేము కాసేపు కూర్చుని హాయ్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు అని ఒక 20 రకాలు అనుకున్నాం ఆ ప్రాంతంలో. సో అందుకని టైటిల్ కరెక్టు ఫిదా అనేది జనరల్గా ఇక్కడ తెలంగాణలో ఉండే టైటిల్, కానీ ఆంధ్రాలో కూడా సూపర్ హిట్ అయింది. అందువల్ల ప్రాంతానికి టైటిల్ని ఆపొద్దు, అందులో చెప్పే కంటెంట్ని బట్టి అది అంత దూరం వెళ్తుంది అని. సినిమా చాలా సరదాగా ఉండే సినిమా, అంటే ఇవాళ సరదాగా ఉండే సినిమాలు బాగా పే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇది పే చేస్తాను అనుకుంటున్నాను నేను. ఆ దర్శకుడికి ఆ టైమింగ్, మన కామెడీలో కావాల్సింది ఏంటి మెయిన్ టైమింగ్, ఆ టైమింగ్ గ్రిప్ ఉంది. నేను ఫస్ట్గా నితిన్ని అప్రిషియేట్ చేయాలి. నాకు కథ చెప్పి నితిన్ అడుగుతున్నామంటే ఊరుకోవాయా అన్నాను వాసుని. అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే 20 మంది పడిపోయేలాగా అనుకుంటారు, కానీ నీ ఈ కామెడీ సబ్జెక్టు ఫ్రెండ్స్ తోటి రోడ్ల మీద అల్లరి చేస్తూ తిరిగి ఈ సబ్జెక్ట్ ఎందుకు ఒప్పుకుంటారు అని అంటే, తర్వాత ఆయనతోటే నాకు చెప్పించాడు. నాకు కథ చాలా నచ్చిందండి, చాలా సరదాగా ఉంది. ఈ సినిమాలో నేను ఎంతమందిని కొడితే ఎంతమంది పడిపోతారని కాదు కదా, మీరు అలా అన్నారంట, హీరోయిజం ఉండాలి కదా అనేది. నాకు కాదండి, నాకు కథ హిట్ అయితే అదే హీరోయిజము అని. అతనికి ఒక 80% క్యారెక్టర్లో ఉంటారు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్, చాలా సరదాగా చేశారు. ఇంకొక అతని పేరేంటి, అతనికి వెళ్ళాడు అంకిత్ అని, అతనికి వెళ్ళాడు. కాకపోతే ఈ ఆ సినిమాలో నాకు, నేను రష్ చూసినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే, మొదట్లో ఏమో తిట్టాను ఈ సినిమాని ఈస్ట్ గోదావరి వర్షంలోకి తీసుకెళ్ళి సినిమాని తీస్తామండి అన్నారు. అప్పుడెప్పుడో ఆ వర్షం అప్పుడే తీస్తాము, ఇలా తీస్తాం అలా తీస్తాం అన్నారు. అది సినిమా జరిగి జరిగి వర్షాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది, అది వచ్చి దాన్ని ప్రతి సీన్కి వర్షం కురిపిస్తుంది, కోటి చిల్లర వర్షానికి అయ్యిందండి ఇది. ఇది వాసులు ఎక్కడో రాసుకోవాలో, మరి డైరెక్టర్ ఎక్కడో రాసుకోవాలో తెలియదు. వర్షం వచ్చినప్పుడే వీళ్ళు సీన్లు తీశారు, వర్షం రప్పించారు, ఆర్టిఫిషియల్ వర్షం కురిపించారు ఇలాగా. కాకపోతే ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఆ గ్రీన్స్లోకి వర్షంలోకి మనల్ని తీసుకెళ్ళి మనం తడుస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు. అందువల్ల నేను కూడా గట్టిగా ఏమనలేకపోతున్నాను, రిలీజ్ తర్వాత చెప్తాను. ఒకసారి ఏదో పెద్ద కుటుంబంలో నుంచి ఒక మనిషిని హీరోగా పెట్టుకుంటున్నాం కదా అని ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగా నితిన్ అనుకుంటున్నాము అని అంటే, ఏమండి ఎవరి లైఫ్ ఆడదే, అది మనం సినిమాని ఫస్ట్ డే వరకు ఏదో మన బంధువులనో మనోళ్ళనో ఇదని చెప్పుకుని తీసుకుని వెళ్తాం, ఆ తర్వాత వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చేసే యాక్టింగు దాన్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తారండి, అందుకని మీ కథ బాగుందని చెప్పాడు కనుక చేసేవే అండి. ఇవన్నీ పెద్దగా ఆలోచించొద్దు, పెద్దవాళ్ళ కుటుంబంలో నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు, సినిమా బాగుంటే పర్వాలేదు, బ్రహ్మాండంగా ఆడద్ది, మీరు డెఫినెట్గా మిస్ కానివ్వరు, చేయండి బాగుంటుంది అని అన్నారు. సో ఇది ఇతనిలో ఆ మెరిట్ చాలా ఉంది, చాలా బాగా చేశారు, చాలా ఈజీతో చేశారు. ఆయన అమ్మాయి కూడా, అమ్మాయి ఇక్కడ లేదు ఇవాళ, ఏదో ఎక్కడ షూటింగ్లో ఉందంట, దుబాయ్ పెళ్ళికి వెళ్ళింది. ఆ అమ్మాయి పెళ్ళ వేరే వాళ్ళ పెళ్ళి అంటండి. సో ఈ తర్వాత ఇలా చెప్పినప్పుడు మన మీ అజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చెప్పారు, వాసు కొత్త కుర్రలు కొంతమంది వస్తున్నారు మన సినిమాలో ఎంకరేజ్ చేద్దామని. డెఫినెట్గా చేద్దామని అన్నాను. ఇలాంటి బడ్జెట్ లిమిటెడ్గా ఉన్న సినిమాల్లో మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు పైకి వస్తే మనకే ఆనందం అవుతుంది. అలాగే ఈ నేను ఇంకా చాలా ఫంక్షన్లు జరుగుతాయి, నన్ను వాసు వదలడు కనుక
అందరి గురించి మళ్ళీ విడివిడిగా చెప్తాను నేను. ఇంకేమైనా మర్చిపోయినా వాసు? మేబీ కూడా రాశారు కదా మీరు, లిరిసిస్ట్ సురేష్ గారును, తర్వాత మాకు చైతన్య గారు మా బ్యానర్లో, అంటే ఈయన కష్టాలు వస్తే అతుకునే టైప్ అనమాట. ఈయన అంటే ఎక్కడో జరగటలేదు, ఇదేదో ఎడిటింగ్ దీన్ని ఇంకా బెటర్గా చేయాలి, లేకపోతే ఈ సినిమాని ఇంకొంచెం బెటర్గా చూపించాలి అనుకున్నప్పుడు ఆయనకున్న అనుభవం తీసుకొచ్చి చూపిస్తే ఆయన దాన్ని అక్కడ కూర్చుని నెలల తరబడి దాన్ని రిపేర్ చేస్తూ మనకు వచ్చే ప్రోడక్ట్ని మనం అలా చూస్తాం, కానీ వెనకాల చాలా కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలని ఎక్కువ పంచుకునే వాళ్ళల్లో మా గీతార్స్లో చైతన్య ఒకరు. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. సో మీడియా మిత్రులకి ఇక్కడి నుంచి జనం బాగుంది అని చెప్పే వరకు మీరు తీసుకెళ్ళాలి, మాకు ఓపెనింగ్ వచ్చినాయి అంటే మీరు కొంత కారణం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.